Hi, welcome to Tolly Tube. పైగా సినిమాల్లో నటించిన అనుభవం ఆ సినీ నటుడిది. మొదట మలయాళంతో సినిమా కెరియర్ ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత తమిళ్లో, తర్వాత తెలుగులోకి వచ్చాడు. 90లలో మలయాళంలో స్టార్ హీరో, అక్కడి మలయాళం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాడు. ఆ తర్వాత తెలుగు తమిళ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోగా మంచి గుర్తింపుని, స్టార్డమ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇకపోతే ఇప్పటికీ మన తెలుగులో మనకి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటిస్తూ మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు ఈ నటుడు. మరి ఆ నటుడికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలని, విశేషాలని నేను ఈరోజు మీతో చెప్పుకోబోతున్నాను. మీరు విని తప్పకుండా లైక్, కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంతలా మాట్లాడుతున్న ఆ నటుడు ఎవరయ్యా అంటే రఘు. అదేనండి, చిన్నారి స్నేహమా అని ఒక పాటలో కనిపిస్తాడే ఆ హీరో. మరి రఘు అసలు పేరు ఏంటయా అంటే రషీన్ రెహమాన్. ఇతడు తెలుగులో భారత్ బంద్, రాసలీల, చిన్నారి స్నేహం, రేపటి రౌడీ, సమరం, ఖైదీ నెంబర్ 1, ఆలయం, బిల్లా, గోవిందుడు అందరివాడేలే, జనతా గ్యారేజ్, ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు. మొదట హీరోగా మనందరినీ బాగా ఎంటర్టైన్ చేసిన రఘు ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మరి ఇతడికి సంబంధించిన విశేషమే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అది ఏంటయా అంటే ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇతడికి స్వయానా అన్నవుతాడు. అదేంటి, ఏఆర్ రెహమాన్ కి ఇతడికి సంబంధం ఏంటబ్బా అని అనుకుంటున్నారా? చెప్తాను. ఏఆర్ రెహమాన్ మరియు మన హీరో రఘు తోడళ్ళు. అది ఎలాగయా అంటే రఘు భార్య మెహరునిస్సా, ఏఆర్ రెహమాన్ భార్య సైరాభాను స్వయానా అక్క చెల్లెలు. అందుకే వీళ్ళిద్దరూ అన్నదమ్ముల వరుస అవుతారు. ఇక అంతేకాదు, రఘుకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. రఘు కూతురు కూడా సినిమా రంగానికి చెందిందే. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మనందరినీ బాగా ఎంటర్టైన్ చేసింది. అవునండి, రఘు కూతురు పేరు రష్దా రెహమాన్. ఈమె హీరోయిన్ గా మలయాళం ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఈమె నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ చేయబడ్డాయి. ఏది ఏమైనప్పటికీ మనందరికీ బాగా సుపరిచితుడైన మన హీరో రఘు కూతురు కూడా హీరోయినేనన్నమాట. అదే ఈ రోజు నేను చెప్పదలుచుకున్న విశేషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.